Praja Darbar పేరును ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 లోపు ప్రజా భవన్‌కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజా భవన్‌లో ఈ నెల 8న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజా భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇప్పట్లో ప్రజా భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజావాణికి మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు.